బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ జల్పాయిగురిలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఒక గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఢీకొన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురికి తీవ్ర గాయాలు అవగా వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ జల్పాయిగురిలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. గూడ్స్ను కాంచనజంగా అనే ఎక్స్ప్రెస్ ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, రెండు రైళ్లు ఢీకొన్న ఘటనకు సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం, డీటెయిల్స్ ఏంటి? చాలా మందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అసలు ప్రమాదానికి కారణం ఏంటనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయి మనకు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంటే మమతా బెనర్జీ గారు ఇప్పుడే స్పందించారు ఈ ఇన్సిడెంట్, అంటే ఈ రైలు ప్రమాదానికి సంబంధించి. అంటే తనకు కూడా పూర్తి సమాచారం లేదు, ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ట్రాజిక్ ట్రైన్ యాక్సిడెంట్ అంటే పెద్ద తీవ్రమైన రైలు ప్రమాదం అనేది జరిగింది. ఏంటంటే ఇది డార్జిలింగ్ జిల్లాలో వచ్చింది. డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జుంగా ఎక్స్ప్రెస్ ని మనకి ఒక గూడ్స్ రైలు ఢీకొంది. వాస్తవంగా ఏంటంటే మరి అసలు గూడ్స్ రైలు స్లోగా వెళ్తుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. కానీ అది ఎక్కడ ఆగింది, ఎందుకని సిలిగురి అని చెప్పని అది దాటిన తర్వాత అక్కడ ఏంటంటే వెనక నుంచి రేర్ సైడ్ అంటే ఒక రకంగా వెనక నుంచి దీన్ని ఢీ కొట్టింది. దానివల్ల ఆ వెనక ఉన్న నాలుగు బోగీలు అది డిరేల్ కావడం, దాంతో ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు ప్రయాణికులు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు అని చెప్పి అంటే మమతా బెనర్జీ గారు ఏంటంటే ఇప్పుడే సమాచారం తెలిసింది. అక్కడ దాని మీద మేమందరం కూడా అంటే అందరినీ కూడా అంబులెన్స్లు కానీ లేకపోతే అత్యవసర సేవలకు సంబంధించిన అన్ని టీమ్స్ ని ఇప్పుడే అక్కడికి పంపిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఇది రైల్వే కూడా ఇంకొక వైపు రైల్వే కూడా దానికి ఆ సంఘటన స్థలానికి చేరుకునే ప్రయత్నం అనేది చేస్తా ఉంది. ముందుగా ఏంటంటే ముందు ఈ డిరైల్మెంట్ కు సంబంధించి ఎంతమందికి గాయపడ్డారు ఏంటంటే కాబట్టి ఒక కొన్ని విజువల్స్ చూస్తే నందు అసలు ఒక బోగి మొత్తం పూర్తిగా ఆ ఎట్లా అంటే ఇంజన్ మీదకి వచ్చేసింది. మొత్తం అంటే బోగి గాల్లో ఉండిపోయి అంటే సగం వరకు ఆ ఇంజన్ మీద ఆగి ఉంది, మిగతా సగం అంటే బహుశా ఇది ఆ గూడ్స్ ట్రైన్ బ్యాక్ వెనక వైపు అనమాట. అంటే ఆ గాల్లో ఎలాడుతున్నట్టుగా ఉంది భోగి. మరి ఆ భోగిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏంటి పరిస్థితి ఏంటి అనేది తెలియదు. అదేవిధంగా కొన్ని భోగిలు మొత్తం మీద నాలుగు భోగిలకి దీని వల్ల ప్రమాదం వల్ల ఇబ్బంది ఏర్పడింది. అంటే ఒకటేమో అంటే డిరైల్మెంట్ కావడం, పక్కకు ఒరిగిపోవడం అనేది జరిగింది. మొత్తం మీద నలుగురు చనిపోయారని చెప్పి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీని గురించి తెలిసి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. స్టే విత్ అస్.